ఒక పెద్ద పులి ఉందనుకోండి, మీరు పెద్ద పులి దగ్గరికి వెళ్ళి దయ గురించి బోధ చేస్తారంటే కుదరదు. స్వభావరీత్యాది క్రౌర్యంతో ఉంటుంది, కానీ ఆ జన్మాంతరం ఆ లక్షణంతో ప్రవర్తిస్తుంది. తప్ప అకస్మాత్తుగా దానికి దయ ఏర్పడడం, కరుణతో ప్రవర్తించడం, ఒక్కొక్కసారైనా కనీసం దయతో ఉండడం, ఇటువంటి మాటలు పులికి అన్వయం కావు. కానీ మనిషి అట్లా కాదు, సాటి మనుష్యుల పట్ల కాదు. దయా సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు ప్రేమతో ఉండవలసిన అవసరం ఉన్న ప్రాణి మనుష్యుడు. ఎందుచేతనంటే మీరు చూడండి, సృష్టిలో ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిని ఆహారం కోసం తప్ప ఇతరమైన అవసరం కోసం వాడుకోదు. ఒక మాంసాహారి ఉందనుకోండి, ఒక పెద్ద పులి ఉంటే ఒక లేడిని దేనికి చంపుతుంది అంటే కేవలం దాని మాంసం తిని తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం చంపుతుంది. అంతేకాని లేడి చర్మాన్ని ఒలుచుకొని చలి వేసినప్పుడు తాను కట్టుకోవడానికో కప్పుకోవడానికో పులి చంపదు. ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో తెలుసుకొని తన కొరకు అని వాడుకోదు. కానీ మనిషి మాత్రం ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో అది చూసి తన కొరకు వాడుకుంటాడు. అది మనిషికి ఉన్న లక్షణం. ఒక గుర్రం ఉందనుకోండి, దాని డెక్కలు చీలి ఉండవు, కాబట్టి గుర్రం పర్వతాలు కూడా ఎక్కుతుంది. గుర్రం పర్వతాలు కూడా ఎక్కగలదు అని గుర్రం మీద కూర్చొని పర్వతాలు కూడా ఎక్కగలిగినటువంటి లక్షణం మనిషికి ఉంటుంది. మనిషి గుర్రాన్ని వాడుకుని తాను శ్రమపడకుండా కొండెక్కుతాడు. గాడిద బరువు మోస్తుంది, కాబట్టి ఆ గాడిద మీద బరువు వేసి తాను మోయవలసినటువంటి బరువుని గాడిద చేత మోయిస్తాడు. అంటే గాడిదలో ఉన్నటువంటి బరువు మోయగలిగిన విభూతిని తాను వాడుకుంటున్నాడు. ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి విశేషమైనటువంటి విశ్వాసం ఉంటుంది. దానికి ఉన్న ప్రేమ చెప్పడం సాధ్యం కాదు, అంత ప్రేమ ఉంటుంది కుక్కకి. అటువంటి కుక్కని వీధిలో విడిచిపెట్టి తలుపులన్నీ వేసేసి తాను లోపలికి వెళ్ళి పడుకుంటాడు. ఎంత చలిగా ఉండనివ్వండి, కుక్క రాత్రంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా కొంచెం అలికిడైతే యజమానికి ఇబ్బంది కలుగుతుందేమో, యజమాని ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకుపోతారేమో అని అరిచి వచ్చిన వాడి మీద కలియబడుతుంది. అంత విశ్వాసం కుక్కది. తెలంగాణ సారస్వత పరిషత్ వారు పరిణతవాక్కులు అని ఒక మంచి గ్రంథాన్ని ప్రచురించారు. అందులో చాలా కాలం పాటు, సుదీర్ఘకాలం పాటు తెలుగు భాషకి సాహిత్య రంగంలో సేవ చేసినటువంటి మహానుభావుల యొక్క ఆత్మకథతో కలిపి వారి జీవితానుభవాల్ని వ్యాసాలుగా ప్రచురింపజేశారు. అందులో ఉడయవర్లు అని గొప్ప పాత్రికేయులైన ఆయన ఒక వ్యాసాన్ని రచించారు. ఆ వ్యాసంలో ఆయన ఒక మాట చెప్పారు. చిన్నతనంలో ఆయన వేరొక ఊర్లో చదువుకుంటుండేవారు. చదువుకుంటున్న రోజుల్లో, ఆయన 7వ తరగతిలో ఉన్న రోజుల్లో, ఎవరింట్లోనో కుక్క ఈనితే బుద్ధుగా ఉన్న ఓ కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు. ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు. కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు. ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది, ఆయనతోనే తిరుగుతూ ఉండేది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తాతగారు శరీరత్యాగం చేశారు, ఆయన మరణించారు. ఈ ఉడయవర్లు గారు కూడా చదువుకుంటున్న ఆయన తాతగారు మరణించారని పై ఊరు నుంచి వచ్చారు. ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేశారు. ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఉంటే ఏడుస్తూ నిలబడింది. 11 రోజుల పాటు అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు. ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది. 11వ రోజు ఆయన అస్థికలు తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దుల్లుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసింది. అంటే ఆ తాతగారి పట్ల అంత మక్కువ పెంచుకుంది. ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని వాడుకుని మనిషి తాను లోపల తలుపులు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. కుక్క యొక్క సేవ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటాడు, తాను భద్రంగా ఉంటాడు.
ఇట్లా సృష్టిలో ఎన్ని ప్రాణులున్నాయో అన్నిటిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులన్నింటినీ మనిషి తీసుకుంటాడు. కోయిల పాట పాడిందనుకోండి, అది పంచమస్వరం చేసి సంగీతం నేర్చుకుంటాడు. నెమలి నాట్యం చేసిందనుకోండి, దాంట్లోంచి నృత్యాన్ని అభ్యాసం చేస్తాడు. జంతువుల యొక్క చర్మంతో మృదంగాదులు తయారు చేసి వాయిస్తాడు. ఆవు పాలు గొప్పవి, అవి తీసుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి తాను ఇక్కడ పైలోకాల్లో సౌఖ్యం పొందుతాడు. మారేడు చెట్టు కదలదు, మారేడు దళాలు తాను కోసుకుని శివార్చన చేసి తరిస్తాడు. సృష్టిలో ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణుల యొక్క విభూతిని మనిషి వాడుకుంటాడు. అలా వాడుకుంటున్న మనిషికి ఉండవలసిన లక్షణం ఒకటి ఉంది, దయా సర్వభూతేషు, అన్ని ప్రాణుల పట్ల దయ ఉండాలి. దయ అంటే ప్రేమ, ప్రేమ ఉండి తీరాలి అని నేను అన్నాను అనుకోండి, అట్లా దయని పుట్టమంటే పుట్టదు. నిర్బంధంగా ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రేమ అన్నది మనసులో పుట్టాలి తప్ప, మీరు వీరిని ప్రేమించి తీరండి అంటే పక్కవారిని ఎలా ప్రేమిస్తారు? ప్రేమించడానికి ఒక కారణం ఉండాలి. శాస్త్రం దాని గురించి మాట్లాడింది, ఎందుకు అన్ని ప్రాణులను ప్రేమించగలగాలి అంటే, ఆత్మవత్ సర్వభూతేషు. ప్రహ్లాదోపాఖ్యానంలో ఆ భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్తూ అంటారు, తన యందు సర్వభూతముల యందు ఒక భంగి సమహితత్వంబున పరగువాడు. నాలో ఏ జీవుడు ఉన్నాడో అదే జీవుడు అందరిలోనూ ఉన్నాడు. ఆకలి వేస్తే నాకెంత బాధ కలుగుతుందో అవతల వారికి కూడా అంతే బాధ కలుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్న ప్రాణానికి, అందులో ఉన్న ప్రాణానికి, ఇందులో ఉన్న జీవుడికి, అందులో ఉన్న జీవుడికి భేదం లేదు. కాబట్టి అవతల ఉన్నటువంటి జీవుడి బాధ చూసి తాను తట్టుకోలేని స్థితిని పొందాడనుకోండి, అది ప్రేమ, అది దయ. ఆ దయ అన్ని గుణముల కన్నా చాలా చాలా గొప్ప గుణం. అసలు మనిషికి ఉండి తీరవలసిన గుణం ఏదైనా ఉంటే ఆ దయ. ఆ దయ కలిగిన వ్యక్తి ఎవరుంటాడో ఆయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమవుతాడు. పూజ ఎంత చేశాడు, ఎంత గొప్పగా చదువుకున్నాడు అన్నదానికన్నా భగవంతుడు ప్రధానంగా చూసేది ఏది అంటే, నేను వీడిని మనుష్యుడిగా పుట్టించాను, వీడికొక్కడికే తెలుసు అన్ని భూతముల యందు ఉన్నటువంటి జీవుడు ఒక్కలాగే బాధపడతాడని, అందరి సంతోషం ఒక్కలాగే ఉంటుందని. కాబట్టి ఇతర ప్రాణిని బాధ పెట్టే ముందు అయ్యో దాని బాధ నా బాధలా ఉంటుంది అని తెలుసుకోగలిగిన వాడు ఎవరున్నాడో వాడు దయగలిగినవాడు. మహాభారతంలో తిక్కనగారు ధర్మరాజు గారికి అనేక ధర్మాలు చెప్పాడు. చెప్పి చిట్ట చివరి అన్నాడు, ఇన్ని ధర్మాలు నువ్వు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా ఒక్క విషయం చెప్తాను ధర్మరాజా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే మిగిలినవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నట్టే అన్నాడు. ఏది అని అడిగారు ధర్మరాజు. ఒరులేవేవి అనర్చిన నరవరా అప్రియముని మనంబునకగు, తానురులకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు, ఈ పని నేను ఇతరుల పట్ల చేస్తే నాకు సంతోషంగా ఉంది కాబట్టి చేసేస్తున్నాను, కానీ నన్ను వాళ్ళు అలా అంటే, నన్ను వాళ్ళు ఏదైనా మాట అంటే, నన్ను వాళ్ళు ఏదైనా చేస్తే, నన్ను కొడితే, నన్ను తిడితే నాకెంత బాధ కలుగుతుందో, నేను ఇతరులను నిందించినా, ఇతరుల మనసు బాధ పెట్టినా వారి మనసు కూడా అంత బాధపడుతుంది అని, ఏది చేస్తున్నా నిన్ను అవతల వారిలో చూసుకొని ఇది నీకు బాధ కలుగుతుంది అనుకున్న పని నువ్వు చెయ్యకుండా ఉండడమే ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం. ఇంకా అంతకన్నా దయ చూపించడానికి, ప్రేమతో ఉండడానికి మార్గం ఉండదు. ఇది ఇతరులు నా పట్ల చేస్తే నాకు బాధ, కాబట్టి నేను కూడా ఇతరులకు ఇటువంటిది చెయ్యను అని నిగ్రహించుకోగలగడం గొప్ప. అందుకే తప్పులు ఎంచడం చాలా తేలిక. తప్పులిన్ను వారు తండోపతండంబు నిర్విజనులకెల్లా ఉండు తప్పు, తప్పులిన్ను వారు తమ తప్పులిరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన.
ఇతరుల తప్పులు పట్టమంటే ఎన్ని తప్పులైనా పడతారు. కానీ ఇతరుల తప్పు పట్టే ముందు తమ ఎందు ఎన్ని తప్పులు ఉన్నాయో పరిశీలనం చేసుకోవడం అలవాటైతే ఓ మనం తొందరపడి తప్పు పట్టకూడదు. తప్పు పట్టడానికి ముందులు అవతల వారి వ్యక్తిత్వం ఏమిటో, వారి యొక్క జీవన విధానం ఏమిటో, వారు ఎంత ఉపకారం చేసిన వారో తెలుసుకుని మనం ప్రవర్తించాలి. తప్ప అదే పనిగా తప్పు పట్టడం గొప్ప కాదు. అవతల వారిని మన్నించడం, గౌరవించడం, ప్రేమించడం గొప్ప. నిజంగా ప్రేమించినది హృదయమైతే నీకు తప్పు కనపడితే అయ్యా ఇది ఎందుకు చేశారండి అని నువ్వు అడగగలగడం గొప్ప. బాధించడం గొప్ప కాదు. అది మనిషి సంతరించుకోవాలి జీవితంలో. అది రానప్పుడు ఎంత గొప్పవాడైనా ఆ దయాగుణం అలవడకపోతే దేవతలు సంతోషించరు. మీరు అందుకే పురాణ వాంగ్మయాన్ని పరిశీలించండి. కొన్ని కొన్ని ఘట్టాలు చాలా చిన్న చిన్న ఘట్టాలు ఉంటాయి, కానీ అవి అద్భుతమైనటువంటి ఘట్టాలు. భాగవతంలో నవమస్కంధంలో రంతిదేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. రంతిదేవుడు గొప్ప మహారాజు. ఆయన ఒకనకొకప్పుడు రాజ్యంలో కాటకం, అనావృష్టి ఏర్పడిన కారణం చేత తినడానికి కూడా ఏమీ లేదు. చాలా కాలం ఏమీ తినకుండా ఉండిపోయాడు. ఎట్టకేలకి ఆయనకి తినడానికి కొంత పదార్థం దొరికింది. ఆయన తినబోతున్నాడు. అంత ఆకలితో ఉండగా తినబోతుంటే ఎవరో వచ్చి అడిగితే కోపం వస్తుంది. కానీ రంతిదేవుడు, ఆకలితో ఉన్నాను, నేను చనిపోతేటట్టున్నాను, నాకు పెట్టు అని దీనంగా వచ్చి అడిగిన వ్యక్తికి పెట్టకుండా ఉండలేక తాను తినవలసిన పదార్థం పెట్టించాడు. కొద్దిగా నీళ్లున్నాయి. అవి త్రాగబోతుంటే ఇంకెవరో వచ్చి ఆ నీళ్లు అడిగారు. ఆయన, నా దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఇవే ఇవ్వగలను అనలేదు. నేను ఏది ఇవ్వలేనో దానికి బాధపడుతున్నానని ముందు దాని గురించి మాట్లాడాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి వారికి ఉపకారము చేయుట కంటే నాకు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అంటాడు. అసలు ఏదైనా ఒక ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోగలగడం అన్న దానికన్నా అదృష్టం ఏముంటుంది? నేను నీకు ఇవాళ అన్నం పెట్టలేకపోతున్నాను, నా దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి, లేనిదేదో చెప్పి బాధపడ్డాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా, నా దగ్గర అన్నం లేదు, కొన్ని నీళ్లు మాత్రం ఉన్నాయి, ఇదిగో ఈ నీళ్లు తాగని చెప్పి ఆ నీళ్లు ఇచ్చేశాడు. విశేషం ఏమిటంటే ఆయన యొక్క దయాగుణాన్ని చూసి దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఇది మనిషికి ఉండవలసిన లక్షణం, ఇంత గొప్ప దయను పొందేవే. ఈ దయని చూసి మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయి నీకు పరీక్ష పెట్టాం, నువ్వు నిగ్గావు అని రంతిదేవుణ్ణి పొగిడారు. అంటే మనిషికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిజానికి ఆ దయ. మనకి సనాతన ధర్మంలో మీరు చూడండి, అసలు భగవంతుని యొక్క మొట్టమొదటి లక్షణమేమి అని అడిగారనుకోండి, దయ. అందుకే మీరు చూడండి, ఏ రూపంలో భగవంతుడు ఉండనివ్వండి, ఆ రూపం యొక్క విశేషం చెప్పినప్పుడు ఏది చెప్తారు అంటే ఆయన యొక్క దయను చెప్తారు. రామచంద్రమూర్తి అన్నారనుకోండి, శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తరకనామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అంటారు. దయకి సముద్రం వంటి వాడు భగవంతుడు. సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ ప్రయాణం చేసి లోపలికి వెళ్ళిందనుకోండి, అది బయటికి వచ్చి చెప్పలేదు ఇంకా. ఎందుకంటే సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఉప్పు బొమ్మ బయటికి వచ్చే లోపల సముద్రంలో తాను కరిగిపోయినట్టు, భగవంతుని యొక్క దయాగుణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి మనిషి ఆయన యొక్క దయ ఎందు కరిగిపోతాడు. సముద్రమంత లోతైన దయ కలిగిన వాడా అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారి శివానంద లహరిలో
కారుణ్యమృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యం భక్తమయూరముద్రనిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాత్వం మే మనశ్చాతకః అన్నారు. కారుణ్యామృతవర్షిణం, కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉంటాట శివుడు. అంత దయ కలిగినవాడు పరమాత్మ. నిజానికి అంత దయ భగవంతుడికి లేకపోతే మీరు ఆలోచించండి, ఒక ప్రాణి పుట్టేటప్పటికే ఆయన ముందు సిద్ధం చేస్తున్నది ఏది అంటే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. తండ్రి కోట్లకు పడగలిగినవాడు కావచ్చు, కానీ ఒక పిల్లవాడు పుట్టేటప్పటికే తల్లి స్తన్యమునందు పాలు ఊరకపోతే ఆ పిల్లవాడు ఎట్లా బ్రతుకుతాడు? అది మనిషే కాదు, పంది పిల్ల కావచ్చు, కుక్క పిల్ల కావచ్చు, అవి పాలు త్రాగాలి అంటే ఆ తల్లి ఏదైనా తినచ్చుగాక, కానీ అవి పాలుగా మారి పిల్లలకి పట్టి పోషించుకుంటుంది. పిల్లలకి ఎలా తెలిసింది? ఆ స్తన్యమును నోట్లో పెట్టుకుంటే పాలు వస్తాయని. పందికి ఎలా తెలిసింది పిల్లలకి పాలు ఇవ్వాలని? ఎవరు ఆ రెండిటిలోకి ప్రవేశించి పోషణ చేస్తున్నాడు? ఎవరు ఆ సమయంలో పంది పిల్లలతో ఉన్నప్పుడు దాని ఎందు తిన్న ఆహారాన్ని పాలగా మార్చి పిల్లలు బ్రతికేటట్టు చేస్తున్నాడు? ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు తండ్రి అయినా అన్నం తీసుకొచ్చి పసిబిడ్డకు పెట్టలేడు కదా, తల్లి పాలివ్వాలి. ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటిని నిర్వహిస్తున్నాడు? ఆరణ్య పర్వంలో మహాభారతంలో అంటారు, శాకాహారులున్నాయి మాంసాహారులున్నాయి. మాంసాహారులు బ్రతకాలి అంటే ముందు శాకాహారులు బ్రతకాలి. కుందేళ్ళు, లేళ్ళు, జింకలు ఇటువంటివన్నీ కూడా అరణ్యంలో గడ్డిని, తీగల్ని, కాయలు, పళ్ళు ఇలాంటివి తిన్నాయనుకోండి, తిన్న తర్వాత దానివల్ల అవి కడుపు నింపుకుని పెరిగి పెద్దవైతే పులి, సింహం లాంటివి శాకాహారుల్ని చంపి మాంసం తిని అవి వృద్ధిలోకి వస్తాయి. అసలు వర్షం కురిపించి సూర్యకిరణముల ద్వారా కిరణజన్య సంయోగక్రియ చేసి ఇన్ని మొక్కలు పెరిగేటట్టు చేసిన వాడెవరు? పక్క పక్కనే కుంకుడి చెట్టు, మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టుకి తీయటి పళ్ళిచ్చి కుంకుడి చెట్టుకి చేదుకాయలు కాయిస్తున్నవాడెవరు? మల్లె పువ్వులో అంత సువాసన నింపినవాడెవడు? బురదలో పుట్టిన తామర పువ్వులో తేని నింపినవాడెవరు? సమస్త ప్రాణులు ఎన్ని తప్పులు చేసినా అన్నం పెట్టి తిన్న అన్నం పప్పు, కూర, పులుసు, పచ్చడి కలిపి తినేసి కక్కినది మళ్ళీ తానే తినడం, అటువంటి పదార్థాన్ని లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యందం చతుర్విధం అని జీర్ణం చేస్తున్నవాడెవరు? రాత్రి నిద్రపోతుంటే మీరు ఈ ఉపన్యాసం చెప్పండి అంటే నేను చెప్పలేను నిద్రలో, కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసినవాడెవరు? నా మూత్రపిండములు పనిచేసేటట్టు చేసినవాడెవరు? ఎవరి శాసనం అయితే ఇక ఆ గుండె కొట్టుకోవట్లేదు? కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఎంతటి కరుణామూర్తి పరమేశ్వరుడు! భగవంతుడు అంత కరుణ కలిగినవాడు, గురువులు అంత కరుణ కలిగినవారు. అందుకే శంకరాచార్యుల వారి గురించి చెప్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు. గురువుకున్నంత దయ లోకంలో ఎవరికి ఉంటుంది? ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్ట మీద పెరిగినటువంటి పచ్చిగడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఉడుపుగా గబగబ తినేసి వచ్చి పడుకుని మళ్ళీ మెడలోకి తద్వారా నోటిలోకి తెచ్చుకుని తిరిగి నవిని బాగా నెమర వేసి పాలు తయారు చేస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి దూడ వచ్చి పొదుగులో శిరములను నోటితో పట్టుకుని చంపరించి నాలుగు మాటలు గుద్దేటప్పటికి పాలు విడిచిపెట్టేస్తుంది. అంత కష్టపడి తయారు చేసినటువంటి పాలని ఆవు దూడ వచ్చి పొదుగులో నాలుగు మాటలు గుద్దితే వదిలిపెట్టేస్తుంది. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి వర్షం కురిపిస్తోంది. అటువంటి మేఘం ఏ కృతజ్ఞత కోరుకుంటోంది? ఇవన్నీ కూడా అపారమైనటువంటి దయను ఎలా చూపిస్తున్నాయో గురువు కూడా అంతే. తాను కష్టపడి అధ్యయనం చేసినటువంటి విషయాన్ని శిష్యుడు చెప్పమని ప్రార్థించి పాదములు పట్టుకునేటప్పటికీ
నిరపేక్షగా దాన్ని అంతటినీ కూడా ప్రబోధం చేస్తున్నాడు గురువు కారుణ్యమూర్తి. ఇది తెలుసుకోగలిగిన లక్షణం ఉన్నవాడెవరు? ఈ సృష్టిలో అటువంటి లక్షణము ఉన్నవాడు మనుష్యుడొక్కడే. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సంపాదించుకోకపోతే మనిషికి రాక్షసునికి మధ్యలో వ్యత్యాసం ఉండదు. ఎందుకనంటే కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఎక్కడ ఉండాలి అంటే మనిషి మనసులో ఉంటారు. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సాధించుకోలేదనుకోండి, ఆ కరుణ ఆ ప్రేమ అన్నది అలవాటు చేసుకోకపోతే, ఇతరుల కష్టం చూసేటప్పటికి తన మనసు కదలకపోతే, అటువంటి వ్యక్తి యొక్క జీవితం క్రమక్రమంగా స్వార్థంతో రాక్షస జీవితంగా తయారైపోతుంది. అందుకే అన్ని గుణములలోకి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం. నిజానికి దయాగుణం సాధించగలిగినంత విజయం ఇక ఏ గుణము కూడా సాధించలేదు.